హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలా? సర్టిఫికెట్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ గురించి కన్ఫ్యూజన్గా ఉందా? నేను అప్లై చేస్తున్నటువంటి ప్రొసీజర్ అండ్ డాక్యుమెంట్స్ లిస్ట్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఈ ప్రొసీజర్ని ఫాలో అయినట్లయితే 24 hours లోపు సర్టిఫికెట్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. ముందుగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్లో ఫస్ట్ వన్ రెసిడెన్షియల్ ప్రూఫ్. ఇట్ మైట్ బి రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఓటర్ కార్డ్. ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ పెళ్లికి ముందు ఏ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయో అడ్రస్ ప్రూఫ్గా వాటిని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మేమైతే ఇక్కడ ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేసాం ఇద్దరం. నెక్స్ట్ వన్ ప్రూఫ్ ఆఫ్ ది బర్త్. ఇక్కడ ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా, బర్త్ సర్టిఫికేట్, 10th class మార్క్ లిస్ట్ అండ్ పాస్పోర్ట్, ఈ మూడిట్లో ఏవైనా సర్టిఫికెట్స్ మీరు సబ్మిట్ చేయొచ్చు. మేమైతే ఇక్కడ 10th class మార్క్ లిస్ట్ని సబ్మిట్ చేశాము. జిరాక్స్ అయితే సరిపోతుంది ఇవన్నీ. థర్డ్ వన్ ప్రూఫ్ ఆఫ్ మ్యారేజ్. ఇక్కడ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు మరియు మ్యారేజ్ రిసిప్ట్ అనేది కళ్యాణ మండపం నుండి తీసుకున్నది, ఇవి రెండు సబ్మిట్ చేయాలి దీని కింద. ఫోర్త్ వన్ అఫిడవిట్ ఆర్ నోటరీ ఫామ్ ఫ్రమ్ కోర్ట్. కోర్ట్ ప్రెమిసెస్లో 10 rupees బాండ్ పైన మ్యారేజ్, మన మ్యారేజ్ ఎప్పుడైంది, ఎక్కడైంది, ఎవరెవరికి అయ్యింది అండ్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు, వీటితో ఒక ఫామ్ని టైప్ చేసి ఇస్తారు. దీని కింద హస్బెండ్ అండ్ వైఫ్ సైన్ చేయాలా. దీనికి మాకు 150 rupees ఛార్జ్ చేశారు. ఫిఫ్త్ వన్ మ్యారేజ్ ఫోటో. ముహూర్తం తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తీసుకున్నటువంటి ఫోటోను ఒకటి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ విట్నెసెస్. ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ సైడ్ నుండి ఇద్దరు నుంచి ముగ్గురు విట్నెసెస్ కావాల్సి వస్తుంది, మరియు వాళ్ళ ఆధార్ జిరాక్స్ కూడా కావాల్సి వస్తుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాక హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ ఫామ్ తీసుకోవాలి. తీసుకొని మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి నేను ఇప్పటి వరకు పైన చెప్పిన డాక్యుమెంట్స్తో ఈ అప్లికేషన్ని ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి. ఈ ప్రాసెస్కి మాకు 1000 rupees అతను డిమాండ్ చేశాడు. ఫ్రెండ్స్ని అడిగితే 500 rupees ఫినిష్ అయిపోయిందని చెప్పారు. సో మేము 400 అడిగాము, కానీ తను కాదన్నారు. సో లాస్ట్కి 500 ఫిక్స్ చేసుకున్నాం. ఈ అమౌంట్ ఇవ్వగానే 3-4 hours అంతా మాకు సర్టిఫికేట్ రెడీగా ఉండింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.